గత దీన్ని మరి ఎట్లా ఏం చేయాలి అన్నటువంటి నాకు ఒక ఆలోచన వచ్చి అప్పుడు కే శర్మ గారు మన తెలుగువారే దూరదర్శన్ డైరెక్టర్ గా ఉన్నారు ఉంటే నాకు ఒక ఆలోచన కలిగింది ఇది దేశం మొత్తం మీద ఈ పింగళి వెంకయ్య గారి గురించి తెలియజేయడం మంచిది కాబట్టి మీడియా ద్వారా అయితే బాగుంటుందేమోనని ఆలోచన చేసి వారికి ఒక లేఖ రాశాను అయ్యా మన తెలుగువాడు పింగళి వెంకయ్య గారు ఈ మన జాతీయ పతాక రూపకర్త కాబట్టి వారిని ఈ మనం ప్రచారం చేయాలంటే వారి గురించి చెప్పాలంటే మీరు దాని గురించి ఈ టీవీలో చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయమని చెప్పేసి వారికి ఒక లేఖ రాస్తే వారు మళ్ళీ ఇమిడియట్గా నన్ను స్పందించి నన్ను అక్కడ పిలిపించారు పిలిపిస్తే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసినట్టే మరి ఏదో మీరు ఏదో సీరియల్స్ లాగా చేస్తారు కదా మరి ఆయన చరిత్ర చాలా గొప్పది చాలా మరి కాబట్టి ఒక 14, 16, 26 ఎపిసోడ్స్గా తీసేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేను వారితో మాట్లాడితే అయితే ఆయన ఏమన్నారంటే ఇది కమిటీకి వెళ్ళాలి రామారావు కమిటీకి వెళ్ళి చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి గంటలో టెలిఫిలిం తీస్తే అది బాగుంటుంది మరి అది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అదైతే నా పరిధిలో ఉన్నది నేను దాన్ని శాంక్షన్ చేయగలను అని చెప్పేసానంటే సరే మంచిదండి నేను ఏమన్నా చూస్తానని చెప్పేసినట్టే ఎందుకంటే మీకే అనుభవం ఉంది కదా మీరు సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి దీన్ని టేకప్ చేయండి చేసి చేయండి అని చెప్పేసి అది నాకు అవకాశం ఇస్తే దాన్ని నేను భారతదేశం అంతా తెలియాలి కాబట్టి దాన్ని హిందీలో ఈ జాతీయ పతాక నిర్మాత వెంకయ్య గారి గురించి చరిత్ర హిందీలో టెలిఫిల్మ్ తీసి నేను టీ దూరదర్శన్ వారికి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. దాన్ని 4 నిమిషాలు దూరదర్శన్ వేశారు. తర్వాత ఇక్కడ కూడా దాన్ని అప్పుడప్పుడు ప్రోగ్రామ్ గారు ఉన్నసార్లు ఎక్కడ ప్రదర్శన చేసినట్టున్నారు. అది హిందీలో ఉంది. కానీ దాన్ని ఏదో తెలుగులో చేయాలనేటటువంటి ఆలోచన ఏదో నేను అందరి దగ్గర పోయి చేతులు కట్టుకుని నిలబడేటువంటి వ్యక్తిని కాదు. అది మా పెద్ద రోజు గారు అందరికి తెలుసు. కాబట్టి అందరి దగ్గర నియంత్రణ కదా తర్వాత మనం ఓడుకున్నప్పుడు చూద్దాంలే అనేటువంటి దాన్ని కనీసం దాన్నైనా తెలుగులో అనువదించడాన్ని ఈ క్యాసెట్ రూపంలోనో సీడీ రూపంలోనో పిల్లలకి ప్రచారం చేస్తే ఆ స్కూల్కి సప్లై చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ ఇంకా అవకాశం దొరకదు. అవకాశం దొరికి తప్పనిసరిగా దాన్ని నేనే చేసి అన్ని స్కూళ్ళలో కనీసం తెలుగు వాళ్ళు కూడా ఈ మన పింగళి వెంకయ్య గారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. చెప్పారు ఇది కాషాయ రంగం కానీ హిందువులదని ఇది ముస్లిమ్స్ అని ఆ మధ్యలో తెలుపుదో అన్ని అన్ని మతాలకు అని చెప్పేసి అయితే అప్పుడు అది కాన్సెప్ట్ అది కాదనుకుంటాను. అయితే అదేమన్నా కానీ త్యాగానికి ఆ కాషాయం త్యాగానికని ఈ తెల్లదని ఈ తెలుపు ఏమన్నా కానీ శాంతికని ఈ ఆకుపచ్చ దేవనగాని మన దేశంతో పచ్చగా ఉండాలనేటటువంటి దుర్వర్ధ చేశారనేటటువంటిది నేను విన్నది. అది ముందు మరి దాని గురించి చేశారేమో కానీ దాన్ని ఆ రకంగా తర్వాత వివిధ రకాలుగా రూపకల్పన జరిగింది అనేటువంటి చెప్పారు. దాన్ని ఇంకా బుద్ధప్రసాద్ గారి గురించి పెద్దలందరూ చెప్పారు. తర్వాత ఈ జాతీయ పతాక అవన్నీ చదివితే వాటి గురించి కూడా పెద్దలందరూ కూడా దాని గురించి చెప్పారు. దాని గురించి వెళ్ళిపోకుండా ఏదైనా సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఈ పతాకాన్ని పెట్టుకుంది. కాంగ్రెస్ ఆ చిహ్నం అనేది ఇవాళ దేశంలో కాంగ్రెస్ బతుకుంటానికి కారణం కూడా పింగళి వెంకయ్య గారు అనేటువంటి మనం చేస్తున్న ఆ జెండా లేకపోతే ఎప్పుడూ పోయేది. ఆ జెండా ఇప్పుడు తిరగబడిపోయింది. పచ్చగా ఉండాలి పైన అంటే మేము నాయకులు పచ్చగా ఉంటే చాలు ఎవరు అక్కర్లే. మధ్యలో తెలుపు శాంతికి చెందింది కాబట్టి మనం సెటిల్మెంట్ చేసుకుని ఇది ఆ భవానీ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్లకుండా జడ్జిమెంట్లు మనకు రాకుండా మనం ఇక్కడ జడ్జిమెంట్ చేసి సెటిల్మెంట్ చేసుకుని సంపాదించడం ఇక తర్వాత కింద ఎరుపు ఇక మనం ఎనకపోతే దాని సంగతి వాళ్ళ సంగతి చూసేయడం ఈ పరిస్థితి వాళ్ళు వచ్చిన నా భావం కాకుండా ఏదైనా తప్పులు ఉంటే మరి జడ్జి గారు ఎక్కున్నారు కాబట్టి మన్నించవలసిందిగా పెద్దలు కోరుతూ సెలవు తీసుకున్నారు.